హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటెం పూరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1/4 కేజీ గోధుమ పిండి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ముద్ద వచ్చేలాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత దానిపైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చుట్టూ అప్లై చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని 1/2 గంట పాటు నాననివ్వాలి. పిండిని ఎంతసేపు వీలైతే అంతసేపు నానబెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా రోల్ చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీ పీటను కానీ లేకపోతే ఈ విధంగా స్టీల్ ప్లేట్ను కానీ ఇలా బోర్లించుకొని ఒక ముద్దను పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఈ చపాతీ అనేది పలుచగానూ ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. పలుచగా ఉంటే మధ్యలో హోల్ పడి పూరీ అనేది పొంగదు. మరీ మందంగానూ చేసుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక్కడై పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీ వేసుకొని ఇలా ఒక గరిట తీసుకొని మధ్యలో ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ ఈ విధంగా పొంగుతుంది. ఇది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని 1 నిమిషం ఉంచేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన పూరీలన్నీ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పూరీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆలూ మసాలా కర్రీ, చనా మసాలా కర్రీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.